మంచిర్యాల జిల్లా జిన్నారం అటవీ డివిజన్ పరిధిలోని బర్డ్ వాక్ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. రకరకాల పక్షి జాతుల్ని బర్డ్ లవర్స్ తమ కెమెరాల్లో బంధించారు. అభయారణ్యపు సొగసుల్ని చూసి మైమరిచిపోయారు. ప్రకృతి సోయగాలను తమ మనసుల్లో పదిలంగా పోగు చేసుకున్నారు. చుట్టూ ఆకుపచ్చటి అడవి, మధ్యలో అందమైన చిన్న కొలను, అందులో రకరకాల పక్షులు, అందులో కొన్ని విదేశీ అతిథులు, బాతులన్నీ కలిసి ఈత కొడుతుంటే ఎంతసేపైనా అలా చూడబుద్దేస్తుంది. కింగ్ ఫిషర్ పక్షి ముక్కుతో రెక్కల్ని నిమ్ముర్చుకుంటున్న దృశ్యం ముగ్ధ మనోహరం. గోరింక వయ్యారంగా వేసే అడుగుల్ని అలా చూస్తూ ఉండిపోతాం. ఇలా అడవిలో కొమ్మ కొమ్మకో సన్నాయి రాగం, ఆ అభయ అరణ్యపు సొగసుల్ని చూస్తే మనసు పసిపిల్లలా గంతులేస్తుంది. మంచిర్యాల జిల్లా జిన్నారం అటవీ డివిజన్ పరిధిలో బర్డ్ వాక్ నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఎంతో మంది పక్షి ప్రేమికులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. రకరకాల పక్షులను చూసి మురిసిపోయారు. ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. కవ్వాల్ టైగర్ రిజర్వాయర్లో చిరుతలు, తోడేళ్లు, అడవి కుక్కలు, మచ్చల జింకలు, అడవి పిల్లలు, దుప్పులు, అడవి దున్నల సంచారం ఎక్కువ. ఈ అభయారణ్యంలో 300కు పైగా పక్షి జాతుల సంచారం ఉన్నట్లు అటవీ శాఖ గుర్తించింది. వాటన్నిటిని ప్రకృతి ప్రేమికులకు పరిచయం చేయడానికి బర్డ్ వాక్ నిర్వహించింది. కవ్వాల్ డివిజన్ లోని మైసమ్మ కుంట, బైసన్ కుంట, నీల్గాయ కుంటతో పాటు కల్పకుంట, గొండుగూడ అటవీ ప్రాంతాల్లో పక్షి ప్రేమికులు రాత్రివేళలో బస చేసేందుకు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఢిల్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల నుంచి పక్షి ప్రేమికులు బర్డ్ వాక్ లో పాల్గొన్నారు. వీరితో పాటు ఫారెస్ట్ కళాశాల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి 15 మంది విద్యార్థులు ప్రత్యేకంగా బర్డ్ వాక్ కోసం వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కలిపి మొత్తం 51 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లవారుజామునే మైసమ్మకుంట, గనిశెట్టి, కుంటాల ప్రాంతాల్లో బర్డ్ వాక్ చేస్తూ గొప్ప అనుభూతికి లోనయ్యారు.